పదమూడవ డివిజన్లో మరి రాత్రి నుంచి మంత్రి పేరుని నాని దౌర్జన్యకాండ చేస్తా ఉన్నారు, అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు. ఇక్కడ గొడవ జరగకపోయినా వాళ్ళు వాలంటీర్లు పెట్టి ఇష్టారాజ్యంగా మరి డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే ప్రశ్నించినందుకు, అమ్మ వాలంటీర్లు మీరు ఇట్లా చేయకూడదని చెప్పి ప్రశ్నించినందుకు ఫాల్స్ కేసు పెట్టి, సంబంధాలు లేనటువంటి వ్యక్తితో ఫాల్స్ కేసు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేపించి, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి లోకిశెట్టి భార్గవి భర్త మాజీ కౌన్సిలర్ లోకిశెట్టి స్వామి గారి మీద, మరొక ఆరుగురు మీద పేర్లు పెట్టి అదర్స్ అని కూడా పెట్టి, మరి ఈరోజు ఏజెంట్లు కూడా లేకుండా చేయాలనే ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతికి ఇవాళ మంత్రి పేరుని నాన్ని శ్రీకారం చుట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల, కానీ మీకు ఓడిపోతామనే భయంతో ఈ రకంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ వన్ సైడ్గా కొట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇవాళ ఎవరు కూర్చుంటే వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళ పేరులు లేకపోయినా వాళ్ళని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ దారుణం అని చెప్పి పోలీసులు అడుగుతా ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా మచిలీపట్నంలో లేదు. ఇవాళ పేరుని నాని గారి మంత్రి అయిన దగ్గర నుంచి దాడులు చేపిస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, కేసులు పెట్టడం, ఈరోజు మళ్ళీ బూతులు కూడా ఆక్రమించుకునే విధంగా ఏజెంట్ కూడా లేకుండా చేసే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఏజెంట్గా ఉన్న వ్యక్తులను కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నారని ఇది ఎక్కడ దారుణం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతాను. అధికార పక్షం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చాలా అరాజకాలు చేస్తుంది. ముఖ్యంగా 13వ డివిజన్లో వెంకట సాంగ్ గారి మీద వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టి ఇవాడ అధికార జుల్లుని ప్రదర్శిస్తుంది. మేము చెప్పేది ఒకటే మంత్రి గారికి కూడా, ప్రజాస్వామ్య విలువలను ఇవాళ మనం మంట కలిపితే భవిష్యత్తులో అదే దారి అందరూ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎన్నికల్లో ఎవరి యొక్క అభిప్రాయాన్ని బట్టి వాడు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశాన్ని ఒక ప్రజాప్రతినిధులుగా కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా కానీ మనం వ్యవహరించాలి. ఇవాళ బూత్లో ఏజెంట్లు లేని పరిస్థితి కూడా కలగజేస్తే అది ప్రజాస్వామ్యాన్ని నిలువున పాటేసినట్టే. ఇవాళ వివేచన కలిగిన ప్రజలందరూ కూడా ఈ విషయాల మీద ఆలోచించాలి. మేము కూడా ప్రభుత్వం యంత్రాంగంతో అలాగే పోలీసు ఉన్నతాధికారులను కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఈ విధమైన పరిస్థితుల వల్ల భయాందోళనకు గురయ్యే పరిస్థితి అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎప్పటికైనా వారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని తీసివేయాలి, అలాగే ఏజెంట్లుగా ఉండే అవకాశాన్ని కలగజేయాలని మేము కోరుకుంటూ ఇవాళ ప్రజలందరిలో కూడా ఇలాంటి పనుల వల్ల ఏహీభావం ఏర్పడుతుంది అనేది ఇవాళ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ, ఇవాళ మంత్రి గారు మరి ఇవాళ మీ యొక్క వార్డులోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే దాని యొక్క దుష్ఫలితాలని ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఖండిస్తారు. దయవించి ఈ విషయంలో ఏజెంట్లుగా కూర్చునే అవకాశాన్ని ఇస్తే ప్రజాస్వామ్యంగా ఎవరికి ఇష్టమైన ఓటు వాళ్ళు ఏదో పార్టీకి వేసుకుంటారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఈ విషయంలో ఖచ్చితంగా కోరుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏజెంట్లుగా కూర్చునే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.